హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోకోనట్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఇది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, బిర్యానీ ఆకు, ధనియా జీలకర్ర పౌడరు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు. వీటిని నేను మిక్సీ జార్లో వేసి రుబ్బేశానండి. అది వడకట్టాను. క్లాత్లో వేసి పిండేస్తే పాలు వస్తాయి. చూసారు కదా, ఈ ముక్కలన్నింటినీ నేను మిక్సీలో వేసి ఇదిగో ఇలా కొబ్బరి పాలు వచ్చాయి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టాను. వేడెక్కిన తర్వాత నూనె, కొద్దిగా నూనె వేశాను. ఎక్కువ పట్టదండి ఆయిల్, కొంచెమే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, వేస్తున్నాను. పెద్దగా మసాలా ఏం వేయొద్దండి ఇందులో, ఎందుకంటే కొబ్బరి పాలు కదా కమ్మగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మసాలా ఏం పట్టదు. కొద్దిగా మీకు మీ ఇష్టానికి తగినట్టుగా కొద్దిగా వేసుకోండి. అది కొంచెం చిటపట మన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, చీలికల్లాగా కోసేసాను. 6 పచ్చిమిరపకాయలు చీలికల్లా కోసి వేసేసాను. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు, 1/2 ఉల్లిపాయ సరిపోతుంది. 1/2 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 3-4 ఆకులు, చిన్న చిన్న ఆకులు. కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 పెద్ద స్పూను, అది పచ్చివాసన పోయే వరకు కాస్త అలా కలుపుకోవాలి. ధనియా జీలకర్ర పొడి 1 పెద్ద స్పూను, 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అవి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొబ్బరిపాలు, 1 కొబ్బరికాయని ముక్కలు చేసి మిక్సీలో వేసి పాలు తీసానండి. 1 గ్లాస్కి ఇదో ఆ మాత్రం కొద్దిగా గ్లాసు పావు పాలు వచ్చాయి. ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యానికి నేను 1 గ్లాసు పావు కొబ్బరి పాలు, 1 గ్లాస్ వాటరు వేసుకుని ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే కొబ్బరి కొంచెం ఎక్కువ ఉడికిపోతుంది, అన్నం ఎక్కువ ఉడికిపోతుందండి కొబ్బరిపాలతో. మరీ ఎక్కువ వేసినా మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్ది తక్కువే వాటర్ వేసుకోండి. కడిగిన బియ్యాన్ని అందులో వేసేసుకుంటున్నాను.
మూత పెట్టేసుకుని అలాగే వదిలేస్తే సరిపోతుందండి, తయారైపోతుంది. కానీ నేను రైస్ కుక్కర్లో దీన్ని వేస్తున్నాను, మాకు ఇలా ఉంటే ఇష్టం అండి, అందుకని నేను రైస్ కుక్కర్లో వేసి కుక్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఇలాగే వండేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను రైస్ కుక్కర్లో పెట్టాను, మూత పెట్టేసుకోవాలి. రెడీ అయిపోయిందండి రైస్ కుక్కర్లో ఇది కోకోనట్ బిర్యానీ, చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీతో తింటే కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్